హల్లెలూయా. అనుదిన జీవాహారము అనే దైవ వర్తమానాన్ని ప్రతిరోజు కూడా వినుచు ఆత్మీయంగా బలపడుతున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాను. నేటి వాక్యంలోనికి వెళ్దాం. లూకా సువార్త 12:15 ఈరోజు మనం ధ్యానించుకుందాం. ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదు. దేవుని వాక్యము సెలవిస్తుంది. ఒక వ్యక్తి అనుకోవచ్చు, నాకు సిరి సంపదలు, ధనము, పేరు, ప్రఖ్యాతలు అన్నీ ఉన్నాయి, కాబట్టి నా జీవితం అంతా కూడా నా జీవనాన్ని సుఖంగా సంతోషంగా గడపొచ్చు అని ఏ మానవుడైనా అనుకుంటున్నాడేమో అని దేవుని ఒక వాక్యం సెలవిస్తుంది. ఒకని కలిమి అనేది విస్తరించటం వలన వానికి ఎంత మాత్రము వాని జీవమునకు మూలం కాదు. మన దగ్గర ఉన్న ధనము, సంపద, పేరు, ప్రఖ్యాతలు ఇవి మనకు జీవాన్ని ఇవ్వవు. జీవం అనుకుంటే అంటే మనం ఈ లోకములో బ్రతికే తాత్కాలికమైన జీవితం జీవం కాదు, కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది జీవము అనగా శాశ్వతమైనది. మరణించిన తర్వాత మనం ప్రభువు దగ్గర మన ఆత్మ వెళ్ళి గడిపేటువంటిదే అది నిత్య జీవము. కానీ మనం ఇది బ్రతుకుతున్నది ఇది తాత్కాలికమైనటువంటి జీవితమే. కానీ మనుష్యుడు ఈరోజు తాత్కాలికమైన జీవితం వైపు పరిగెడుతున్నాడు, నిత్య జీవం వరకు మాత్రం తను ఏమాత్రం కూడా ఆలోచించటం లేదు. ఇలాగే ఒకరోజు ఒక రాజు అనుకున్నాడంట, ఐగుప్తు దేశంలో ఒక మహారాజు ఉన్నాడు. అతడికి చాలా సిరి సంపదలు ఉన్నాయి, ఎన్నో కోటలను తనకున్నాయి, ఎన్నో రాజులను, ఎంతోమంది రాజులను గెలిచి ఆ రాజ్యాన్ని అంతటిని కూడా తన వశం చేసుకొని ఒక మంచి సామంతమైనటువంటి విలాసవంతమైనటువంటి జీవితం గడుపుతున్నటువంటి ఆ రాజుకి సంతోషము, సమాధానము లేకపోవడం తన జీవితంలో గమనిస్తున్నప్పుడు ఎంతో చింతపడుతున్నాడు. తన జీవితంలో అన్నీ ఉన్నా కూడా ఏదో వెలతి కనిపిస్తున్నప్పుడు ఒకరోజు తన ఆస్థాన గురువుగారు అనేటువంటి తన గురువుగారు తన రాజ్యంలోనికి వచ్చినప్పుడు, గురువుగారు నా జీవితంలో అన్నీ ఉన్నాయి కానీ నా జీవితంలో ఎందుకు నేను సంతోషాన్ని కోల్పోతున్నాను, నేను ఆ సంతోషం నేను కలిగి ఉండాలంటే నేనేం చేయాలి అనుకున్నప్పుడు గురువుగారు తనకు ఎలాగైనా కూడా సంతోషం విలువేంటో తెలియాలి అనుకుని నేర్పించాలనుకొని మన రాజ్యంలో సంతాస మానవుడు అంటే సంతోషంగా ఉన్న మానవుడు యొక్క అంగీ నాకు కావాలి, ఆ అంగీతో హోమము చేసి ఆ అంగీ నీకు ఇస్తే నువ్వు జీవితకాలం అంతా సంతోషంగా ఉంటావు అని చెప్పినప్పుడు ఆ రాజు తన దగ్గర ఉన్నటువంటి సేనాధిపతులను పిలిచి, మీరు ఈ దేశమంతా తిరగండి, నాకు సంతోషంగా ఉన్నటువంటి మానవుడి యొక్క అంగీ నాకు కావాలి, ఆ ఒకవేళ అంగీ నాకు తీసుకురాకపోతే మీ అందరికీ శిరశ్ఛేదనం చేస్తానని చెప్పి ఆ దేశమంతటి కూడా తన సైనికుల్ని పంపించడం జరుగుతుంది. చాలా కాలం చూస్తారు సైనికులు రారు, అనేక విధమైనటువంటి బాధలో తను రాజుంటాడు. అసలు ఆ సంతోషమైనటువంటి మానవుడు యొక్క అంగీని నేను తీసుకురాగలుగుతానా అని. ఒకరోజు ఒక సైనికుడు వస్తాడు. ఆ సైనికుడు రాగానే రాజు అడుగుతాడు, అంగీని తెచ్చావా అని. రాజా, మీరు చెప్పినట్లు సంతోష మానవుడి యొక్క ఉనికిని నేను కనుగొన్నాను, కానీ అతనికి అంగీ లేదు, అతడు చాలా పేదవాడు, కట్టుకోవడానికి సరైన వస్త్రములు కూడా లేవు అన్నప్పుడు రాజు ఎంతో ఆశ్చర్యపోతాడు. ఈ కథ యొక్క భావం ఏంటో తెలుసా? మనుష్యుడు అనుకుంటాడు తన యొక్క సంతోషము తన జీవితం అంతా కూడా ఈ లోకములో ఉన్నటువంటి సిరి సంపదల మీద అని. ఆ పేదవాడిని చూసుకుంటే ఈ లోకములో ధనము లేదు కానీ సంతోషంగా ఉన్నాడు, కనీసం తను కట్టుకోవడానికి వస్త్రాలు కూడా లేవు సంతోషంగా ఉన్నాడు. ఈరోజు అన్నీ ఉండి మన జీవితంలో నిజమైన సంతోషాన్ని మనం ఎందుకు పొందుకోలేకపోతున్నాం? కలిగిన దానితో తృప్తి లేకపోవటం వల్లే మనిషికి నోడు ఈరోజు సంతోషం ఉండటం లేదు. ఆ పేదవాడు కలిగిన దానితో తృప్తుడే. దేవుని స్తుతించుకుంటూ ఈ లోకంలో బాధలు లేవు.
ఈ లోకములో ఈఎంఐలు కట్టాలని, అద్దెలు కట్టాలని, ఉద్యోగము లేదని, కుటుంబాన్ని పోషించాలనేటువంటి బాధ్యత భారము ఏదీ లేదు. సుఖ సంతోషాలతో ఉన్నాడు. ఈ భారాలన్నీ తెంపు వేసుకొని వెళ్ళాలని కాదు, కానీ ఈరోజు మనం కలిగిన దానితో తృప్తి పడితే దేవుడు ఖచ్చితంగా మనకు సంతోషాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి నా ప్రియ సహోదరుడు, సహోదరి, నీకు కలిమి విస్తరించినప్పుడు ఈ కలిమి నాకు సంతోషాన్ని ఇస్తుంది, ఇదే నా జీవమునకు మూలము అనుకోవద్దని దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. కాబట్టి మన జీవానికి మూలం తృప్తి. ఆ తృప్తినిచ్చేది ప్రభువే అనే విషయాన్ని గుర్తించి దేవుని వాక్యం మీద ఆధారపడదాం, దేవుని మీద ఆధారపడదాం. మన జీవానికి మూలమైనటువంటి దేవుని వాక్యం మీద ఆధారపడినప్పుడు ఆ పరలోకములో ఉన్నటువంటి ఆనందాన్ని మనం ఈ భూమి మీదే అనుభవించగలం. కాబట్టి ఆ రీతిగా మనం కలిగిన దాంతో తృప్తి పొందాం. మన జీవానికి మూలం కలిమి కాదనేటువంటి విషయాన్ని గుర్తించుకుందాం. తద్వారా దేవుణ్ణి మహిమపరిచి ఆ రాజ్యము చేరేంత వరకు నమ్మకంగా విశ్వాసములో తృప్తిగా మనం ముందుకు సాగిపోదాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాఘనుడవు, మహోన్నతుడవు, అద్వితీయుడైనటువంటి నా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు. ఈ లోకంలో మా కలిమి మాకేమాత్రము జీవమునకు మూలము కాదు. దేవా, సంతోష సమాధానాలు మీనించి వస్తాయి. ఈరోజు మాకు అలాంటి సంతోషమును, సమాధానమును, మా జీవమునకు మూలమైనటువంటి అలాంటి ఆత్మీయ ఆనందాన్ని నీ బిడలమైన మా అందరికీ అనుగ్రహించమని యేసు క్రీస్తు వారి పేరిట ప్రార్థించి పొందుకున్నాను తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక.